పాలమూరు పచ్చగా ఉందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో పాటు గంట పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో పర్యటిస్తున్నారు. కేసీఆర్ కు కోట్లు సంపాదించడమే తప్ప ప్రజలపై ధ్యాస లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చగుందట, ఇలా నేను అడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పాలమూరు పచ్చబడ్డదంటే రాను నాతో పాటు గంట తిరుగు. 575 టీఎంసీలు రావాల్సిన మన ప్రాంతానికి 299 టీఎంసీలకే సంతకం పెట్టింది బట్టే బజాడు. చంద్రబాబు నాయుడు కుమ్మకాయను నిన్న మొరుగుతాడు. కేంద్రము సహకరిస్తాడు. కేంద్రం నువ్వు పీకుడు కానీ నువ్వు ఎదుగున్నావా? మరి నీ దమ్ముంటే నా సవాలు స్వీకరించు కేసీఆర్. ఇలా 299 టీఎంసీలకే నువ్వు ఒప్పుకున్నట్టు ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటచ్చి ఈ రంగారెడ్డి జిల్లాలో అడుగుబట్టి నా సవాలు స్వీకరిస్తాడా? స్వీకరించిన ఏ ఒక్క సవాలు స్వీకరించిన కేసీఆర్ చావు. ఆయన లోపల తెలంగాణ రక్తం లేదన్నా. కానీ కేపాల్ కొన్ని విషయాలు చెప్పాడు. కేసీఆర్ మీ దగ్గర ఉండదు కదా, కేసీఆర్ మా దగ్గర వాడు, మా విజయనగరం వాడు. అందుకనే పైసలు ఇచ్చినాడు, 1000 కోట్లు ఇచ్చినాడు. ఈయనోడు ఇవ్వలేడు, అన్ని పైసలు దంపుకున్నాడు కేసీఆర్. ఇవాళ ఏంటంటే తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాక కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి, పీఠాలు కదులుతున్నాయి. ఈ రోజు ఇష్టం వచ్చినా వాగుతున్నారు.